మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కీలకమైన పదవి చేపట్టిన కొనకల నారాయణరావును అవనిగడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా నియమితులైన యువ నేత మోడల్ వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ కొనకల నారాయణరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమంతా ఐకమత్యంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధిగా నియమితులైన మాజీ జెడ్పీటీసీ కొల్లూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా నియమితులైన గోరిపర్తి సుబ్బారావు, చెలమల్లి మండల పార్టీ అధ్యక్షులు మోర్ల రాంబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు. బలమైన వ్యక్తులతో ఈ కమిటీ ఏర్పడింది. మరి మాలా మాదిగ యాదవ గౌడ ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచి టీము. మేమంతా కూడా కష్టపడి పనిచేసి ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి అసమర్థ పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపి సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం ఈ కమిటీ శ్రమ పడి నిర్విరామంగా కృషి చేసి మేము అధికారంలోకి తీసుకురావడం కోసం మేము అంతగా కృషి చేస్తాం.